అందరికీ నమస్కారం వెనక దొంగే దొంగ దొంగ అని అరిచి పరిగెత్తిన పరిస్థితి వల్ల మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో జరుగుతుంది ఆయనది కాదు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తే ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన అయితే సోషల్ మీడియాలో ప్రజలు నువ్వు చెప్పింది నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకున్న అనుమానాలు సోషల్ మీడియాలో చెప్తే వీళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తున్నారు అసలు ఇది ఇది ఏ రకమైన న్యాయం అర్థం కాని పరిస్థితి మేము ఏమడిగాం పదిహేనో తారీఖు అర్ధరాత్రి నీకు నువ్వుగా వచ్చి ఆ స్టిక్కర్ నాది కాదు కలెక్ట్ జిరాక్స్ తీశాడని చెప్పి ఎలా చెప్పగలిగారు పదహారు ఉదయం నాది కాదు వేరే ఎమ్మెల్యే అని చెప్పి మీడియాలో వచ్చింది మీరే చెప్తున్నారు మీది కాని దాని మీద ఎందుకు మీరు స్పందిస్తున్నారు ఆయన బాలుగారు బయటకు వచ్చి ఈ డబ్బు నాదే అన్నాడు సరే డబ్బు అయిందే అనుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పిఏ మీద రేటు చేస్తే రెండు లక్షల రూపాయలు వాళ్ళ అమ్మాయికి దాచుకున్న డబ్బు దొరికితే కోట్లు దొరికినాయి అని చెప్పి మీరు చేసిన ప్రచారం ఎంత అంత కాదు మరి వాళ్ళ బాలుగారి దగ్గర వందల కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు మేము దొరికినాయి అంటే మీరు ఒప్పుకుంటారా సరే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చర్య తీసుకున్నారు మరి మీరు జిఎస్టీ రాష్ట్ర పరిధిలో ఉంది కదా ఐదు కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అన్అకౌంటెడ్ మనీ కనుక తీసుకువెళ్తుంటే బంగారపు కొట్టు నాది బంగారం కోసం తీసుకెళ్తుంటే జీఎస్టీ పక్షాన్ని మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంత అమౌంట్ బ్లాక్లో తీసుకెళ్తే వారు అరెస్ట్ చేస్తారా లేదా మరి గతంలో పది లక్షలు దొరికినా ఇరవై లక్షలు దొరికినా ముప్పై లక్షలు దొరికినా కర్నూల్లో కోటి రూపాయలు దొరికినా వాళ్ళందరూ అదుపు తీస్తున్నారు కదా ఇక్కడ అయ్యా మంత్రి గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మనిషి దెబ్బ తగిలితున్నప్పుడు మాతృభాషలోనే అబ్బా అమ్మ అనేది ఒక కేక బాత్త కొన్ని స్వరం వస్తుంది అది మాతృభాష అది నిజం అలాగే కారు పట్టుకున్న వెంటనే అక్కడ ఏదేదో జరిగిందో అవి వాస్తవాలు కారులో ఉన్నవాళ్ళు ఈ డబ్బు మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తాలూకా అని చెప్పి చెప్పారా లేదా తమిళనాడులో టీవీలో కూడా ప్రచారం జరిగింది ప్రసారం కూడా జరిగింది ప్రచారమే కాదు మరి వాటన్నిటి వీడియో క్లిప్స్ పెట్టిన తర్వాత మీరు సమాధానం ఏం చెప్తారు నాకు సంబంధం లేదు నేను అంత వాడిని ఇంత వాడిని మీరు చెప్పుకోవటం ఏంటి మీరు ఎంత వాళ్ళలో ప్రజలు చెప్పాలా అలాగే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశాన్ని తీసి తీసేస్తా నామరూపాలు చేసేస్తా అన్నారు ఎనభై మూడులో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ నామరూపాలు అక్కడ చేసింది కానీ రాజకీయంగా నామరూపాలు అక్కడ చేస్తాను అన్నప్పుడు మరి ప్రకాశం జిల్లాలో మీరు ఎందుకు ఓడిపోయారు గతంలో మీ దగ్గర అంత స సత్తా ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారు కాబట్టి ఇటువంటి మాటలు రెచ్చగొట్టే మాటలు మారత మంచిది కాదు మీ నిజాయితీ ఏదైనా ఉంటే తమిళనాడులో ప్రూవ్ చేసుకోండి మీ న నిజాయితీ ఉంటే ఆ ఐదు కోట్లలో ఇరవై ఏడు లక్షలు తీసుకెళ్లిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జీఎస్టీ కింద రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఇవన్నీ కూడా లెక్కలు చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఛాలెంజ్లు నాశనాలు ఇది మంచిది కాదు మీరు చాలా సీనియరు నా మీద మచ్చలేదని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు అది వాస్తవం అయితే మీరు ఇవన్నీ కూడా విత్ర చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండవ అంశం ఇందాక గౌరవ మంత్రి గారు కన్నాబాబు గారు మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో వికేంద్రీకరణలో తెలుగుదేశానికి ఉంది ఉన్న అభ్యంతరం ఏంటి అధికార వికేంద్రీకరణ అన్నారు తప్ప రాజధాని వికేంద్రీకరణ ఎక్కడ చెప్పారండి అధికార వికేంద్రీకరణ ఏంటి కలెక్టర్కి ఉన్న అధికారాలు జాయింట్ కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ ఉన్న అధికారులు ఆర్డీబీకి ఆర్డీపీకి ఉన్న అధికారులు ఎమ్ఆర్ఓకి ఇవ్వడాన్ని అధికార వికేంద్రీకరణ అంటారు మీకు తెలియపోతే స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో కానీ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో కానీ అడగండి చెప్తారు తర్వాత ఆయనకు ఒక దారుణమైన మాట మాట్లాడారు రాజ్యాంగ ఉల్లంఘనలో నిపుణుడైన యన్మల్ గారని చెప్పి యన్మల్ గారు స్వతహ లాయర్ గారి బస్సు మీకు తెలియదేమో ఆయన రాజ్యాంగ నిపుణుడు అయితే మీరు ఆ రాజధాని విషయంలో ముకుల్ రోహిత్ గారిని ఐదు కోట్లు చెందుకు పిలిపించుకున్నారు అంటే ఒక నేరస్తుని సిబిఐ కేసులో తప్పించడానికి వాదించిన న్యాయవాది రాజ్యాంగ లేదంటే చట్టం విల్లంఘన చేసేవాడు కాదా ఆయన ప్రభుత్వం తరఫున ఐదు కోట్లు ఇచ్చి మీరు ఎందుకు తెప్పించుకున్నారు బాధించి అంతకన్నా గొప్పలాయర్ లేడా భారతదేశంలో మరి ఆయన మీరు ఎందుకు తెప్పించుకున్నారు ఆయన ఏమైనా చట్టబద్ధత ఉండేవాడా ఒక చట్టబద్ధత ఆయన ఉంటే అసలు మీకు అడ్వకేట్ ఎందుకు కాబట్టి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంటి మనమేంటి మాట్లాడుకోవాలా బాల్కనీలో కూర్చుని చంద్రబాబు నాయుడు చూసారా నువ్వు మినిస్టర్ అయిన పాపానికో పుణ్యానికో నువ్వు హాల్లోకి వచ్చావు మీ విజయసాయి ఎక్కడ ఉన్నాడు చైర్మన్ బాత్రూమ్ వెళ్తే బాత్రూమ్ దగ్గర ఉండి చేతులు పట్టుకున్నాడు విజయసాయి మీకు తెలియదేమో మీరు నాన్ మెంబర్గా మినిస్టర్ అయిన పుణ్యానికి మీరు హాల్లో ఉన్నారు లేదంటే మీరు కూడా బాల్కనీలో కూర్చోవాలి మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు బాల్కనీలో ఉన్నారు మీరు మినిస్టర్ అయిన పుణ్యానికి హాల్లో కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయితే వచ్చి హాల్లోని కూర్చునేవాడు ఆయన ఎమ్మెల్యే కూడా బాలనాలు అది నేరమా మరి మీ విజయసాయి ఏం చేశాడండి మీ మంత్రులు ఏం చేశారు తెలియదు ఇరవై రెండు మంత్రులు ఆ రోజు ఏం చేశారు కుర్చీలు ఎక్కి ఒక వీధి పోరాటం చేసినట్టు చేశారు మీరంతా కూడా ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అది చట్టబద్ధమా మరి అది అయితే మా మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు చైర్మన్ గారికి మీరు మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో రాజధాని విషయంలో అది కోర్టులో పెండింగ్ ఉంది మీ అడ్వకేట్ జనరల్ గారే సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు దానికి కావాల్సిన లెజిస్లేటివ్ ప్రొసీజర్ ప్రొసీజర్ పూర్తి కాలేదని చెప్పి మాకు టైం కావాలని అడిగితే కోర్టు కూడా ఒప్పుకుంది లెజిస్లేటివ్ ప్రొసీజర్ పూర్తి కాని ఉండని సెలెక్ట్ కమిటీ చైర్మన్ చెప్తే మీ సెక్రటరీతో సెలెక్ట్ కమిటీ వేసే అధికారం చైర్మన్కి లేదని చెప్పి సెక్రటరీతో నోటిఫైలు రాయించారు అంటే సెక్రటరీ గొప్పవాడా చైర్మన్ గొప్పవాడా రాజ్యాంగ ప్రకారం ఏది రాజ్యాంగ ఉల్లంఘన అంటే చైర్మన్ మీ స్పీకర్ చెప్తే రేపు సెక్రటరీ తిప్పు కొడితే దాన్ని మీరు ఆమోదిస్తారా మీ స్పీకర్ గారే ఇది దారుణం అని చెప్పి మైక్లో మాట్లాడిన విషయాలు వాట్సాప్లో వచ్చినాయి బిల్లు అదే బిల్లు విషయంలో మరి వీటన్నిటిని మీరు రాజ్యాంగ ఉల్లంఘన అంటారా రాజ్యాంగ బద్ధమైనది అంటారా యన్మల రామకృష్ణ గారు సీనియారిటీ ఏమిటి ఆయన క్వాలిఫికేషన్ ఏంటి మీకు తెలుసా అసలా ఆయన చేసిన రాజ్యాంగం వల్ల అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళడం రాజ్యాంగం ఉల్లంఘన ఒక క్రిమినల్ లాయర్ని కేసుల్లో మీ కేసుల్లో వాదించిన వాడిని తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున వాదించడం రాజ్యాంగ ఇదే మీరు మాట్లాడేది దీనికే మీకు మంత్రభేదవి ఇచ్చింది ఎస్ గవర్నర్ ఉంది దేనికి మరి గవర్నర్ రిప్రజెంట్ చేసే హక్కు మాకు లేదా ప్రెసిడెంట్కి రిప్రజెంట్ చేసే హక్కు మాకు లేదా న్యాయస్థానం వెళ్ళడం తప్ప తప్ప అవి తీసేయండి గవర్నర్ వ్యవస్థ మీరు కౌన్సిల్ వ్యవస్థ వద్దన్నారు కదా గవర్నర్ వ్యవస్థ కూడా తీసేయమని చెప్పండి ఎందుకు అడగలేకపోతుంది మీరు గవర్నర్ వ్యవస్థ తీసేయమని కాబట్టి ఈ రకమైన భాష ఈ రకమైన మాటలు మీ స్టేచర్కి తగ్గవి కాదు ఎస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ సెలెక్ట్ కమిటీకి ఇచ్చారని మీరే చెప్పి ఆ సెలెక్ట్ కమిటీని సంబంధించిన బుల్లిన్ రాకుండా సెక్రటరీతో సంతకం పెట్టకుండా మీరు చేసి ఇవాళ రాజ్యాంగబద్ధం అంటే కోర్టులేం గుడ్డిగా లేవు అక్కడ అరవై ఐదు అరవై ఆరు కేసుల్లో మీరు తప్పని చెప్పింది మొన్న కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలో మీ ప్రభుత్వం నిద్రపోతుందన్నంత తీవ్రమైన మాటలతో కోర్టు మాట్లాడితే ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు అది కూడా తప్పేనా అది కూడా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది చెప్పండి రమేష్ కుమార్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది రాజ్యాంగ ఉల్లంఘన అవుతే యనమల రామకృష్ణ గారు వెళ్ళింది కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అది అయితే ఇది చట్టబద్ధమే ఒకవేళ మేం చేసిన తప్పు అయితే మీరు రోగి తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేయించడం కూడా తప్పే కాబట్టి ఇందుట్లో న్యాయం ధర్మం రాజ్యాంగబద్ధం అనేది మీరు చేస్తే ఒకటి మేం చేస్తే ఒకటి ఉండదు సెలెక్ట్ కమిటీలో రిపోర్ట్ రాకుండా సెలెక్ట్ కమిటీ రాకుండా చేశారు కాబట్టే మేము ఆ బిల్ను అపోజ్ చేసాము ఆ బిల్లు ఇప్పుడు కూడా డిస్కషన్ రాలేదు మూవ్ కాలేదు కేవలం టేబుల్ అయింది అటువంటి బిల్లుకి ఈ చట్టం అమలు అవుద్దా లేదా ఆర్టికల్ వన్ సెవెన్ మరి కోర్టులో పెండింగ్ ఉన్న బిల్స్ని టేబుల్ చేయడానికి లేదన్న రూలు అమల్లో ఉందా లేదని అనేది నిర్ణయించాల్సింది మీరు కాదు కోర్టు నిర్ణయించాల కాబట్టే మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ బిల్లును ఆమోదించని చెప్పాం ఒకళ్ళ ఆయన కూడా ఆమోదిస్తే అది రాష్ట్రపతికి వెళ్ళాలి అక్కడికి మేము వెళ్తాం అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం చట్టపరమైన పోరాటం చేస్తాం ప్రజాస్వామ్యమైన పోరాటం చేస్తాం అంతేగాని మీలాగా మిడిమిడి జ్ఞానంతో మేము మాట్లాడడం మాట్లాడిన అవసరం కూడా మాకు లేదు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఐదు ఆరు సార్లు ఆయన ఎమ్మెల్యే గాను స్పీకర్ గాను ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉంటే రాజ్యాంగ ఉల్లాంగంలో నిపుణుడు మరి మీరు జనవరిలో చేసిన కౌన్సిల్లో చేసినంత చూస్తే మీరు దేంట్లో నిపుణులు మీరే సమాధానం చెప్పాలి రాజధాని విషయంలో మీకేంటి ఇబ్బంది అంటున్నారు మాకు ఇబ్బంది లేదు ఏదైతే ఇరవై ఎనిమిది వేల మంది రైతులు భూమి ఇచ్చారో వాళ్ళందరితో మాకు అభ్యంతరం లేదని చెప్పి మీరు చెప్పించండి పెయిడ్ ఫార్మర్స్తో కాదు భూమి ఇచ్చిన రైతులతో మాకు అభ్యంతరం లేదు రాజధాని మార్చుకోండి అని చెప్పి మీరు కూర్చోబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి వాళ్ళతో ఒప్పించండి మాకు అభ్యంతరం లేదు మేము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు భూమి ఇచ్చారు కాబట్టి ఆ రైతులకు అన్యాయం జరగకూడదు ఒక్కసారి క్యాపిటల్ డిసైడ్ అయిన తర్వాత దాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు ఇవాళ మేము విశాఖపట్నం తీసుకెళ్తానంటున్నావు నువ్వు శాశ్వతమా నువ్వు చీఫ్ మినిస్టర్గా శాశ్వతమా నీ తర్వాత వచ్చిన విశాఖపట్నం కాదు నేను కర్నూలు తీసుకెళ్తానంటే తర్వాత వచ్చిన కర్నూలు కాదు కడప తీసుకెళ్తానంటే ఏది రాజ్యాంగబద్ధం ఇవన్నీ కూడా నేను ప్రజలు ఆమోదిస్తారా నీకు ఇవాళ నూట యాభై ఒక సీట్లు వచ్చిందని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మీకు రాజ్యాంగం అమలు కాదా మీ మీ రాజ్యాంగం వేరా రాజారెడ్డి రాజ్యాంగమా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు బాధ్యత గల పోస్ట్లో ఉన్నప్పుడు బాధ్యత వ్యక్తులుగా మాట్లాడిన తప్ప ఒక పార్టీలో వ్యక్తులుగాను యు ఆర్ ది మినిస్టర్ ఫర్ హెల్త్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ నాకు కూడా మీరు మినిస్ట్రీ కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టిన బాధ్యతగా మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాం మేము స్పష్టంగా చెప్తున్నాం టీడీపీ పక్షాన తాడికొండ నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ మా వాళ్ళు ఎవరు లేరు అది గుర్తుపెట్టుకోండి బస్సు మీకు తెలియదేమో అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అక్కడున్న ముప్పై ఇరవై ఎనిమిది వేల మంది రైతుల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక ఎకరం అర ఎకరం ఉన్న రైతులే ఎక్కువ ఎస్ఐని భూములు ఉన్నవాళ్ళే ఎక్కువ అక్కడ దాన్ని సామాజిక వర్గం అని చెప్పి అంటకట్టే నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మీ చేతులు అధికారం ఉంది మీరు సిట్ వేసారు అది ఎంక్వైరీ జరుగుతుంది మీకేమైనా ధైర్యం ఉండి నిజాయితీ ఉంటే ఒంగోలు దాని మీద కూడా సిట్ వేయండి ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఇల్లీగల్గా తీసుకెళ్తా అని చెప్పి గారు చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఆయన్ని మీద ఏ యాక్షన్ తీసుకోకపోవటమే ఇవాళ మీ ఉల్లంఘనలు మీ స్థాయి చెప్తున్నాయి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కానీ ఎటు వ్యక్తుల గురించి కామెంట్ చేసేటప్పుడు కానీ దయచేసి మన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ మీద అధికారంలో ఉండొచ్చు రాజకీయాలు ఇదేం శాశ్వతం కాదు ఇంతకంటే గొప్ప గొప్ప రెండుసార్లు మూడు సార్లు మినిస్టర్లు చేసినప్పుడు కూడా వాళ్ళు మా పార్టీలో ఉన్నారు మీ పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి దాన్ని శాశ్వతం అనుకుని ఈ పదవి జీవితకాలం ఉండదని ఊహల్లో మటుకు దయచేసి ఉండొద్దు వ్యక్తులను వ్యక్తులుగానే గౌరవించండి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్నిగా గౌరవించండి ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా గౌరవించమని చెప్పి మీకు తెలియజేస్తూ మీకేమన్నా నిజాయితీ ఉంటే ఒంగోలు విషయంలో ఆ డబ్బుకి మీద సిట్టేసి మీ నిజాయితీని నిరూపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను